హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఏపీలో పోలీస్ కానిస్టేబుల్కు అప్లై చేసుకోవడానికి మరో 2 రోజులు మాత్రమే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే అప్లై చేసుకోండి. చూడండి, జనవరి 7 ఈవినింగ్ 5 PM వచ్చేసి ఇక ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ అప్లై చేసుకోవడానికి దరఖాస్తు గడువు అయితే ముగుస్తుంది. చూడండి, జనవరి 7 ఈవినింగ్ 5 PM ఫ్రెండ్స్, ఈవినింగ్ 5 PMకి వచ్చేసి మీకు దరఖాస్తు గడువు వచ్చేసి ముగుస్తుంది అనమాట ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అప్లై చేసుకోవడానికి. కాబట్టి ఇంకెవరైనా అప్లై చేసుకున్నట్లయితే అప్లై చేసుకోండి. మీకు ఇంకా 2 రోజులు మాత్రమే దరఖాస్తు పెట్టుకోవడానికి సమయం అయితే ఉంది. మీకు ఆల్రెడీ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వివరాలు మీకు అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఓసీ వాళ్ళకి వచ్చేసి 26 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కానీ, అదేవిధంగా బీసీ వాళ్ళు వచ్చేసి 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకెవరైనా అప్లై చేసుకున్నట్లయితే అప్లై చేసుకోండి. అదేవిధంగా వచ్చేసి ఎవరైనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను నో ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వేటిని ఎడిట్ చేసుకోవచ్చు, ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్, అయితే కొన్నిటిని మాత్రం ఎడిట్ చేసుకోలేరు అనమాట. అందుకే ఇక్కడ నో ఎడిట్ ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది. ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు, ఎడిట్ ఆప్షన్ గురించి కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తున్నాను. చూడండి, ఇక్కడ నేమ్ కానీ, అదేవిధంగా కమ్యూనిటీ కానీ, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కానీ, అదేవిధంగా ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ కానీ, అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్లేస్ మార్చుకోవడానికి ఈ ఐడెంటిటీని మీరు వచ్చేసి మార్చుకోవాలనుకున్నట్లయితే మీకు ఎటువంటి ఎడిటింగ్ ఫెసిలిటీ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే మీకు ఉండదు. వీటిని మీరు మార్చుకోవాలనుకుంటే మీరు ఒక కొత్త ఫేస్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎస్ఎల్పిఆర్బి బోర్డు వాళ్ళు వచ్చేసి మీరు అంటే నేమ్ కానీ, మీ యొక్క కమ్యూనిటీ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకుంటే ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ కానీ, ప్రిలిమ్స్ ఎగ్జామ్ మార్చుకోవడానికి వీటిని మీరు మార్చుకోవాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఒక ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోండి. మీరు వచ్చేసి మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ ఫామ్ పెట్టుకున్నట్లయితే మీకు ఏదైతే లాస్ట్ అప్లికేషన్ ఫామ్ మీరు సబ్మిట్ చేస్తారో అదే వచ్చేసి మీకు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి కాబట్టి మీకు అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు లాస్ట్ ఏ అప్లికేషన్ ఫామ్ పెడతారో అదే వాళ్ళైతే కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి నేమ్ కానీ, కమ్యూనిటీ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ కానీ, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్లేస్ మార్చుకోవాలనుకున్నట్లయితే మీకు ఎడిట్ ఆప్షన్ అదే ఉండదు. కాబట్టి వీటిలో ఎవరైనా అంటే నేను చెప్పిన వాటిలో అంటే నేమ్ కానీ, కమ్యూనిటీ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ కానీ, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్లేస్లో కానీ వీటిలో ఏదైనా మీరు మార్చుకోవాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఒక ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకైతే ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అందులో వచ్చేసి. రిమైనింగ్ ఏదైనా మార్చుకోవాలనుకున్నట్లయితే మీకు వచ్చేసి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, 8వ తారీఖు వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి 9వ తారీఖు ఈవినింగ్ 5 PM వరకు మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. మీరు ఆ యొక్క సమయంలో వచ్చేసి అంటే 8వ తారీఖు 9వ తారీఖు వచ్చేసి రిమైనింగ్ వాటిని వచ్చేసి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, నేమ్ కానీ, కమ్యూనిటీ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ కానీ, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్లేస్, వీటిని మీరు మార్చుకోవాలనుకున్నట్లయితే మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. మీరు ఒక ఫ్రెష్ అప్లికేషన్ పెట్టుకోండి. మీకు మల్టిపుల్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నా కానీ మీరు ఏదైతే లాస్ట్ సబ్మిట్ చేస్తారో అదే వచ్చేసి కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వాటిని మార్చుకోవాలనుకున్నట్లయితే మీకు జనవరి 8 10 AM నుంచి జనవరి 9 ఈవినింగ్ 5 PM వరకు అయితే మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్లియర్గా చూడండి, నేను క్లియర్గా చెప్పడం జరిగింది. వేటిని ఎడిట్ చేసుకోలేమనేది కూడా క్లియర్గా చెప్పాను. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి జనవరి 8 10 AM నుంచి జనవరి 9 ఈవినింగ్ 5 PM వరకు మీకు అయితే టైం ఉంటుంది. అప్పుడు వచ్చేసి మీరు రిమైనింగ్ ఏదన్నా అంటే నేను చెప్పిన వాటిలో కాకుండా రిమైనింగ్ వచ్చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఏపీ పోలీస్ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ప్రిలిమ్స్ తేదీలో ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్. జనవరి 22 వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే 10 AM నుంచి మధ్యాహ్నం 1 PM వరకు ఎగ్జామ్ అయితే ఫిక్స్ ఫ్రెండ్స్. ప్రిలిమ్స్లో ఎటువంటి మార్పు లేదు. జనవరి 22 వచ్చేసి ఎగ్జామ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే అప్లై చేసుకోండి. 7వ తారీఖు మాత్రం సర్వర్ వచ్చేసి ఫుల్ బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రేపే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.